గతంలో రమేష్ మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు దత్తత తీసుకున్న తర్వాత ప్రవీణ్ నాకు ఇష్టమున్న నాయకుడు, సో ఆయన మీద అభిమానంతో మరి టికెట్ ఇచ్చిన తర్వాత ఈరోజు జానకపురం పక్క ఊళ్ళతో పోల్చుకున్నప్పుడు తప్పకుండా అభివృద్ధి చెందింది, చాలా రకాలుగా అభివృద్ధి చెందింది. పల్లె ప్రగతి అంశాలు కూడా అన్ని గ్రామాల కంటే ఇక్కడే ముందుగా తీసుకురావడం జరిగింది. తర్వాత దానికోసం పంచాయతీరాజ్ మంత్రులు దయాకర్ రావు గారు, అదేవిధంగా మా మళ్ళీ రాజేశ్వర రెడ్డి గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి వారి ద్వారా కూడా ఇనాగ్రేషన్ సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏదేమైనా కూడా ఒక మహిళగా ఈ ఊరికి సంబంధించిన వివక్ష చూడడం అనేది, సో నా జీవితంలో నాకు నలుగురు చెల్లెలు, తర్వాత మొదటి నుండి కూడా గడపడం నియోజకవర్గంలో మహిళల ఆత్మగౌరవం కోసం మహిళల అస్తిత్వం 100% నేను ఎప్పుడు వాళ్ళని దూరం చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు నా రక్త సంబంధికులు. సో అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైన నాయకుడు ప్రవీణ్, మేధావి, ఇంటెలెక్చువల్, తర్వాత అనేక రకాలుగా నేను ఎమ్మెల్యే సారీ సర్పంచ్ టికెట్ ఇచ్చేవారు ఓన్లీ ప్రవీణ్ మాత్రమే చూశాను తప్ప నేను నవ్యను ఎప్పుడు కూడా చూడలేదు, ఓన్లీ ప్రవీణ్ మాత్రమే చూశాను. టికెట్ అడగడానికి వచ్చింది కూడా ప్రవీణ్ మాత్రమే నాది చెప్పొచ్చాను. సో ఆ రకంగా మరి గ్రామంలో అందరు కలిసి గెలిపించుకోవడం జరిగింది. సో గెలిపించిన తర్వాత అనేక అభివృద్ధి చర్చల కార్యక్రమంలో కలిసి పనిచేయడం జరిగింది. సరే వివిధ కారణాల వల్ల రాజకీయాలలో పనులు అవసరాలు రకరకాల వెనక తీసుకున్నది ఏం లేదు. రాజకీయాలలో గణపురం నియోజకవర్గము అన్ని నియోజకవర్గం కొత్త ఏం కాదు, ఒక్కొక్క నియోజకవర్గ పరిస్థితులు ఒక్కొక్క తీరు ఉంది. సో ప్రతిదీ కూడా బికాజ్ వీఆర్ ఇన్ పాలిటిక్స్, మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రాజకీయాల్లో మాట్లాడుతాం, రాజకీయాలలో ఉన్నాం కాబట్టి రాజకీయాలే మాట్లాడతాం. తప్పకుండా జగమెరిగిన సత్యం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది జగమెరిగిన సత్యం. కాబట్టి దయచేసి ఒక్కటి మాత్రం నిజం, నాకు నవ్య ప్రవీణ్ అంటే ఎలాంటి అంటే చిన్న చూపు కానీ పక్కకు పెట్టడం కానీ నిర్లక్ష్యం చేయడం కానీ తర్వాత అణిచివేయడం కానీ మిగతా ఏం లేవు. సో ఇక్కడ ఇక ముందు మనం మేము అందరం కలిసి పనిచేస్తాం. నవ్య ప్రవీణ్ నేను ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి వారి గ్రామంతో వచ్చారు.